हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टेक पाठशाला। इवा मैं मंच इनफर्मेशन तो मे मुझे वच्चा फ्रेंड्स। मेरे फर्स्ट टाइम मन चैनल या वीडियो चूंत यह वीडियो क्या सब्सक्राइब बटन सब्सक्राइब चुस्को अलग पक्ना आल मैद क्लिक फ्रेंड्स। दीन द्वारा इप्कूर ना लेटेस्ट अपडेट्स अभी पंदर इक येमात्र आलस्य टापिक पेट्रोल धरल आकाशाने ताक वेल प्रजु स्कूटर पर दृष्टि सारे इप्के पल एलक्ट्रिक स्कूटर मार्केट लभ्यमी वीट विनियोग इंका पेरगे कैब सर्वीस विभाग में प्रत्येकता चाटन ओला संस्थ आटोमोबाइल रंग में अड़पेन विषय मन अंदर तेजे इंका मार्केट को राानी ओला एलक्ट्रिक स्कूटर अब रिकार्ड रिकार्ड सृष्टि जूलाई पदन केवल 499 रूपये अडवांस तो स्कूटर बुक्सन चपगाने 24 గంటల్లో లక్ష మందికి పైగా బుక్ చేసుకున్నారు। పర్యావరణ హితమైన ఈ స్కూటర్ ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వనుంది। ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి రాబోయే మొట్టమొదటి ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే। తమిళనాడులో నిర్మిస్తున్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఈ స్కూటర్లకు ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారంగా ఉండనుంది। ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తుంది। 2400 కోట్ల వ్యయంతో 500 ఎకరాలను నిర్మిస్తున్న మెగా ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల యూనిట్లను పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయనట్లు సంస్థ హామీ ఇచ్చింది। ఇందుకోసం రాబోయే 10 ఏళ్లలో దాదాపు $200 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది। ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్లను 3 వేరియంట్లలో తీసుకొచ్చని అవకాశం ఉంది। కొత్తగా ఫైలింగ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఈ స్కూటర్ను ఎస్ సిరీస్ పేరుతో పిలిచే అవకాశం ఉంది। ఈ ఎస్ సిరీస్లో భాగంగా S1 Pro మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొని రావాలి। S1 మోడల్ ధరతో పోలిస్తే S1 Pro ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది। అలాగే ఇందులోని ఫీచర్స్ కూడా మిగతా వాటితో పోలిస్తే మెరుగ్గా ఉండనున్నాయి। ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎటర్గో స్కూటర్ ఆధారంగా తయారు చేశారు। ఈ స్కూటర్ అధిక శక్తి గల బ్యాటరీతో పనిచేస్తుంది। రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఒకేసారి ఛార్జ్ చేస్తే 240 కిలోమీటర్ దూసుకెళ్లే సామర్థ్యంతో వీటిని తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది। అయితే వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే మాత్రం సింగిల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 150 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ దూసుకెళ్లే అవకాశం ఉంది। ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 3 కిలోవాట్ నుంచి 6 కిలోవాట్ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడవనున్నాయి। ఇవి 50 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తాయి। ఈ ఎలక్ట్రిక్ 2-వీలర్ టాప్ స్పీడ్ గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉండనుంది। ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 50% వరకు ఛార్జ్ కానుంది। ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 30 నిమిషాల వరకు సమయం పడుతుంది। ఒకవేళ రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ పాయింట్ ద్వారా అయితే మీరు కనుక దీన్ని ఛార్జ్ చేస్తే ఇది 0 నుంచి 100% ఛార్జ్ కావడానికి 5.5 గంటల వరకు సమయం పట్టవచ్చు। ఓలా తన కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు హోమ్ ఛార్జర్ అందించే అవకాశం ఉంది। ఇది చూడడానికి మనం సాధారణంగా ల్యాప్టాప్లు వేరే పెట్టుకునే ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం లాగానే ఉంటుంది। దీనికి ఎలాంటి ఇన్స్టాలేషన్ అవసరం కూడా లేదు। రెగ్యులర్ వాల్ సాకెట్లోకి ప్లగ్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనాన్ని ఇంటి వద్దనే ఛార్జ్ చేయొచ్చు। రియల్ టైంలో ఛార్జింగ్ స్టేటస్ మానిటర్ చేయడం కొరకు ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా అందిస్తుంది। ఇందుకోసం ఓలా యాప్ననే కొత్త సరికొత్త యాప్ను తీసుకున్నాను। ఈ యాప్ ద్వారా మనం డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది। ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో అతిపెద్ద ఇన్ క్లాస్ బూట్ స్పేస్, యాప్ బేస్డ్ కీలెస్ యాక్సెస్, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, లగేజ్ని తీసుకెళ్ళడానికి ఒక హుక్, స్ప్లిట్ టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, సింగిల్ పీస్ సీటు, ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, LED DRL టెయిల్ లైట్, బ్లాక్ కలర్ ఫ్లోర్ మ్యాట్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది। ఇందులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో 10 రంగులలో లభిస్తాయి। రాబోయే ఓలా ఈ స్కూటర్లు వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో, స్కై బ్లూ, నేవీ బ్లూ, పింక్, గ్రే వేరియంట్లలో ఉండనున్నాయి। అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా ఈ స్కూటర్లు సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు। ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా హైపర్ చార్జర్ నెట్వర్క్ను ఇన్స్టాల్ చేస్తుంది। ఈ నెట్వర్క్ కింద దేశంలోని 500 నగరాల్లో 100,000 ఛార్జింగ్ పాయింట్లు ఉండనున్నాయి। మొదటి సంవత్సరంలో ఓలా భారతదేశంలో 100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లను నిర్మిస్తుంది। మీ దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్లను ఓలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు। ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు 100,000 నుంచి 140,000 వరకు ఉండనుందని సమాచారం। స్కూటర్ను బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా ఇంటికే హోమ్ డెలివరీ చేసేందుకు ప్రణాళిక కూడా రచిస్తుందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు। అలాగే ఇప్పటికే మార్కెట్లో ఉన్న
ఏథర్ 450X, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చతక్ వంటి ఇతర ప్రత్యర్థులతో పోటీ పడనుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో షేర్ చేయాల్సుకుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్కూటర్పై మీ కామెంట్ని మనకు తెలియజేయండి. మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో మనకు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్ వీడియోలు చేయాలనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టెక్నాలజీ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.